తహసీల్దార్ పేరు చెప్పి ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం పూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో ఉన్న గంగాస్థాన్ వెంచర్ కి చెందిన బిఎల్ రెడ్డి వద్దకు వెళ్లి తాను ఎంఆర్ఓ కార్యాలయం నుండి వచ్చానని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బిఎల్ రెడ్డి 2 లక్షల రూపాయలు చెక్కును మహేందర్ రెడ్డికి ఇచ్చాడు. 2 లక్షల రూపాయలు తీసుకున్న మహేందర్ రెడ్డి మళ్లీ వెంచర్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వెంచర్ పనులు ఆపివేయాలని చెప్పారు. దీంతో బిఎల్ రెడ్డి మేడ్చల్ తహసీల్దార్ శైలజకు జరిగిన విషయాన్ని సమాచారం అందించాడు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడని మేడ్చల్ పోలీసులకు మేడ్చల్ ఎంఆర్ఓ శైలజ ఫిర్యాదు చేసింది. మేడ్చల్ ఎంఆర్ఓ శైలజ ఫిర్యాదు మేరకు ఐపీఎస్ 420/419/170 సెక్షన్ల కింద మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాలరెడ్డి నమస్తే. మహేందర్ రెడ్డి చెప్పే. నమస్తే. వస్తురా కేజీఆర్ గార్డెన్ కదా. సార్ కు ఫోన్ చేసినాను, అయితే టికెట్ బుక్ చేసుకున్నంట కానీ నిన్న పని కాలేదంట. టికెట్ బుక్ అయిందంట కానీ పని కాలేదంట. వెళ్తా అనుకున్నట్టు కానీ పని కాలేదంట. రాలేదు ఇంకా బెంగళూరుకి వెళ్ళి? రాలేదు రాలేదు. వస్తా అనుకున్నైతే వస్తున్నాను కానీ పని కాలేదంట. టికెట్ బుక్ అయిందంట కానీ అన్న నైటే వస్తున్నా అన్నాడు కానీ పని కాలేదంట. ఫోన్ చేసినాను. నువ్వు రా మరి కేవీఆర్ గార్డెన్ 5 నిమిషాలు మాట్లాడు. అయితే ఏం లేదన్న, ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదన్న. అవును. సార్ చెప్పిండు. ఏం చెప్పిండు అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడు బాలరెడ్డి, ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు, చేసేద్దాము. ఎంతనా? 1.5? 1.5? హలో ఎంత? 1.5 అన్న? లేదా నేను ఎంత? 30 లక్షలా? లే 3 CR అన్న. నేను 3 CR అన్నారా? వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారు? వాళ్ళ పేర్లు చెప్తే మీరు వాళ్ళకు మళ్ళీ మార్కెట్ లో రచ్చ అవుతుందని అనుకుంటున్నా. అలాంటి నేను గిరిజన చెప్పినా, వాళ్ళు గిరిజన చెప్పించిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తేనే నేను కలెక్టర్ కలుగు అంటేనే పోయి కలుస్తున్నా అంతే. నేను మొన్న వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఫోన్ చేస్తే నేను కలెక్టర్ పోయి కలెక్టర్ కలువును ఆయన కలెక్టర్ చెప్పినామంటేనే ఆ కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి. అట్లా మీకెవరు చెప్పి కలెక్టర్ కలిసిందని? అన్నా నీకెవరు చెప్పి కలెక్టర్ కలిసిందని? నాతో గిరి సార్ అన్నాడు. మనం మనతో మాట్లాడుతుండు, మళ్ళా అటు పోయి కంప్లైంట్ ఇస్తుండేంది మహేందర్ అన్న. ఒకసారి మాట్లాడు బాలరెడ్డి, కలుద్దాము. ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు, దివ్యశాంతితో ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు మహేందర్ అన్న. మహేందర్ రెడ్డి అన్న దివ్యశాంతి ఇద్దరిని ఒకసారి కూర్చుండి మాట్లాడుకోమ్మాను, ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమను, చెప్తే నేను వచ్చి కలుస్తాను. అదే గిరణకు మాట్లాడి చెప్పి. నువ్వు కేవీఆర్ గారు రాదా 5 నిమిషాలు రా, మాట్లాడదాం. నేను నాకు ఒక ఫంక్షన్, నాకు వేరే ఫంక్షన్ ఉంది, దానికి వదామని రెడీ అవుతున్నా నేను. ఫ్యామిలీతోని కుకుడుపల్లి పోవాలి, అట్లా అని నేను రెడీ అవుతున్నా. ఇంకొకటి ఏమన్నాడంటే, ఇంతకు ముందు 8 లక్షలు ఇచ్చినప్పుడు ఉడక మళ్ళీ దానికి తీసుకున్నాక ఉడక మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఇచ్చేదానికి ఉడక ఏమన్నా పేపర్ రాసిస్తారా? పేపర్ ఏముంటుంది? పేపర్ ఏముంటుంది? మేము ఒక మాట మీద మాట్లాడుతా నరసింహ గారు, అది వేరే ఫోన్ మాట్లాడతాం. సరే ఇప్పుడు దానికి పేపర్ రాసిమన్నాడు ఈ 3 CR కు పేపర్ రాసి. మేమెందుకు ఇన్వాల్వ్ అవుతామన్నట్టు రాసిస్తాము, మాకు సంబంధం లేదన్నట్టు రాసిస్తాము. అదే దాని సబ్జెక్ట్ రాసి మేము ఇందులో ఇన్వాల్వ్ కాము అని చెప్పి మ్యాటర్ రాసియాల. నాతో 1.5 CR అన్నాడు. మళ్ళా 3 CR అని చెప్పాను గిరానకు. 3 CR వాళ్ళు 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 చెప్పమంటే 3 CR కాదు, 1.5 కాదు. ఒకసారి దివ్యశాంతితోని నువ్వు అన్న ఇద్దరు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చుండి మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి. ఆయన మన పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పాను 3 CR అని. మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళు వస్తున్నారు మాట్లాడనీకి, కలుద్దామన్నారు. మహేందర్ అన్న, మహేందర్ రెడ్డి అన్నకు ఈయనకి విశ్వశాంతికి ఇద్దరికి చెప్పు ఒకసారి బాలరెడ్డి. ఊరికే ప్రొలాంగ్ చేసడం ఎందుకు, కలుద్దాము. అదే నేను పెద్దవాళ్ళు చెప్పమని చెప్పిన బాలరెడ్డి, నాది నా ఒపీనియన్ కాదు, అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళు చెప్పమంటే చెప్పిన నేను. అట్లా నువ్వు చెప్పు సార్. ఓకే ఓకే అన్న, నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ చేస్తానన్నా. సరే సరే. ఓకే అన్నా.